వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జీవో వెనక్కి తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరంలో వినాయక విగ్రహాల తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి విగ్రహాలను తయారు చేశామని ఇప్పుడు వినాయక చవితి విగ్రహాలకు అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని అప్పులు ఉబ్బిలో కూరుకుపోతామని వాపోతున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు సీఎం జగన్ పర్మిషన్ ఇవ్వాలని విగ్రహ తయారీదారులు కోరుతున్నారు. మీరు చూస్తున్నది 19 న్యూస్ ప్రజల మాటే మా బాట అంటూ ఇక్కడ మన కాకినాడ సర్పవరం గ్రామంలో ఉన్నాం. వినాయక ఏ పూజ చేయాలన్నా వినాయకుడి పూజ లేకుండా ఏ పూజ కూడా జరగదు. కానీ ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి కూడా కోవిడ్ ద్వారా వల్ల ఎవరు కూడా వినాయక చవితి సంబరాలు ఏమీ జరపలేదు. ఇక్కడ ఇదే వృత్తి మీద చేసుకుంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వర్షాలకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఏదో సంపాదించుకుందామని బొమ్మలు తయారు చేసుకున్న వాళ్ళు వీళ్ళ జీవనోపాధారం మరి ఎలాగో కనుక్కుందాం ఒకసారి. ఇక్కడ బొమ్మల తయారీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వారి యొక్క సమస్య ఏంటో కనుక్కుందాం. మరి వారి జీవనోపాధారం ఎలా సాగుతుందో ఏంటన్నది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. గత 2 సంవత్సరాలు పెట్టి కోవిడ్ వల్ల మాకు ఏ ఆధారం లేదు. ఏదో ప్రతి రాష్ట్రంలోనే ఇచ్చారు పర్మిషన్, ఇక్కడ లేదు. మరి దీనివల్ల మేము బతుకు మాది నడిపించుకుంటున్నాం. దయించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. మీరు ఒక బొమ్మ ఇచ్చి ఎంత ఖరీదు చేస్తుంది? ఖరీదు అంటే బొమ్మను బట్టి ఉందండి. 500 ఉంది, 600 ఉంది, 1000 రూపాయల దాకా ఉందండి బొమ్మను బట్టి. మరి ఏమీ లేదండి, వ్యాపారం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ ఇవ్వలేదు, మాకు వ్యాపారం ఏమీ లేదు. బోల్ డబ్బులు పెట్టామండి దీనికి, ఇప్పటికొచ్చి ఆదాయం ఏమీ లేదు. మరి ఇన్ని బొమ్మలు పెట్టారు, మీ యొక్క మరి జీవనోపాధారం ఎలాగ? మరి మీకు ఏముందండి, బొమ్మలు అవుతేనే ఆధారం లేదు. అప్పులు మీద అప్పులు పాలు అయిపోవడం తప్పదండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంది దయించి మాకు ఈ 3 రోజులు కొద్దిగా ఏదో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి దీనికి ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకటే ఆగుతుంది అని అందరు ప్రతిపక్షాలన్నీ కూడా అంటున్నాయి. మాకు పార్టీతో సంబంధం లేదు సార్. వాళ్ళందరూ ప్రతి స్టేట్లోనే ఇచ్చారు కదండి చేసుకోమని, ఇక్కడ కూడా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మాకు ఏ పార్టీతోటి సంబంధం లేదు, కానీ జరపాలని కోరుకుంటున్నారు. అంతే అండి, మాకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ బొమ్మలు కొనడానికి వచ్చిన స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం. పేరు రాజశేఖర్ అండి. ఇప్పుడు వినాయకుడి చవితి అన్నది ఏదైనా సరే తొలి పూజతో సమానం, మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా తొలి పూజతో సమానం అండి. అటువంటి వినాయకుడి చవితి చేయకూడదు అన్న టైప్లో ఇచ్చేస్తున్నారు. అలాగని ఇప్పుడు వినాయకుడు పూజ చేస్తేనే ఏదైనా మన హిందువులకి ఫస్ట్ నుంచి కూడా అది సాంప్రదాయంగా జరుగుతుంది. ఏ పూజ అయినా సరే, మన పెళ్ళైనా ఏదైనా సరే వినాయకుడి పూజతోనే స్టార్ట్ చేస్తారు. అటువంటి వినాయకుడి చవితికి బొమ్మలు పెట్టకూడదు అన్న నిబంధనలు పెట్టారు, కానీ అది హిందూ సాంప్రదాయానికి చాలా అసమర్థత పని. ఎందుకంటే ప్రతి దిక్కున పక్కన మన కేసీఆర్ గారు పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు పెట్టుకోమని ఇచ్చారు, కానీ మన రాష్ట్రంలో మట్టుగా పెట్టకూడదని చెప్పేసి మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. కానీ దీనివలన ప్రజలు చాలా ఆందోళన పడి బాధపడి టెంట్లు అవి వేసుకొని గుడారాలు అవి వేసుకొని కొన్ని మంది చేసి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఉపాధికారంగా వాళ్ళకి కూడా లాస్ అయిపోయి వాళ్ళు ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి గట్ట వచ్చి వినాయకుడి చవితి అనేటప్పటికి ఒక 5-6 నెలలు పెట్టి నుంచి ముందు నుంచి వచ్చి బొమ్మలు అవి స్టార్ట్ చేసుకొని వాళ్ళు పొట్ట కూడా కొట్టినట్టుగానే అయ్యిందండి. వినాయకుడి చవితి మీద కూడా కొన్ని మంది కుటుంబాలు బతికే ఇది విధానం కూడా ఉంది. దాని మీద ఈ చవితి మామూలు చేసుకోవాలని చెప్పేసి యథావిధిగా ఎలా ఉందో అలా చేయించుకోవాలని కోరుకుంటున్నాం.